ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటికి సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, ఇది మహేష్ హియర్. ఫ్రెండ్స్, ఏపీటెట్ ఎగ్జామ్ డేట్స్ విషయంలో ఇంకా మనకు స్పష్టత అయితే రాలేదు. అంతేకాకుండా మనకు హాల్ టికెట్స్ కానివ్వండి, ఆన్లైన్ మాక్ టెస్ట్లు కానివ్వండి, వెబ్సైట్లో మనకు ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు అనమాట. సో మనకు ఈరోజు ఈ యొక్క న్యూస్ పేపర్ అన్నింటిలో కూడా ఈ యొక్క ఏపీటెట్ అనేది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 4 మధ్య ఉండొచ్చు అని చెప్పి ఒక కథనం అయితే రావడం జరిగింది. సో ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో దాదాపుగా ఇదే డేటా అయితే ఇవ్వడం జరిగింది. మనకు మార్చిలో చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అంతేకాకుండా 10వ తరగతి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో వీటికంటే ముందుగా మనకు ఈ యొక్క ఏపీటెట్ని కంప్లీట్ చేయాలని చెప్పి భావిస్తున్నట్టుగా మనకు తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అఫీషియల్గా అయితే ఇంకా అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంది. వారు ప్రకటించిన తర్వాత మనం ఇది నమ్మాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అంతేకాకుండా మనకు ఈ యొక్క డిఎస్సీ ఏదైతే ఉందో, సో ఈ యొక్క డిఎస్సీకి సంబంధించి డేట్స్ ఎప్పుడు ఉంటాయి, అంతేకాకుండా డిఎస్సీ సిలబస్ ఏముంటుంది, డిఎస్సీలో ఎన్ని ఖాళీలు వివరాలు ఉన్నాయి అనే విషయం కూడా ఇంకా స్పష్టత అయితే రాలేదు. సో వీటన్నిటికీ త్వరలో మనకు సమాచారం రాబోతుందని చెప్పి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. మనకు లాంగెస్ట్ పండిట్స్ కానివ్వండి, లేదంటే 2016-18 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, సో వీరికి చదువుకోవడానికి సమయం లేదు, ప్రిపరేషన్కి టైం లేదు అని చెప్పి అందువల్లనే ఈ యొక్క డేట్స్ విషయంలో ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా అయితే ఎక్స్టెండ్ చేస్తారు, బట్ ఏంటంటే ఎన్ని రోజులు చేస్తారనే విషయం మీద ఇంకా క్లారిటీ రావాలి. సో మనకు అన్ని న్యూస్ పేపర్లు కూడా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 4 ఆ మధ్యలో అయితే ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తారు. సో అయితే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అనేది మనకు మరీ ఎక్కువగా చేయరు, ఒక 2 వీక్స్ అంతా చేస్తారు. సో మీరు అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి, సమయం చాలా తక్కువగా ఉంది. సో మనకు ఇంకా అఫీషియల్గా అప్డేట్ వచ్చిన తర్వాత మీకు మరింత సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ప్రయాణికి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.